ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఈ అద్భుతమైన ఈ క్షేత్రంలో సినిమా వాళ్ళు అందరూ, అందులో ముఖ్యులు నేనంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు గారు, పరుచూరి వారు, అలాగే చిరంజీవి గారు వారి భార్య, వీరందరూ చాముండేశ్వరి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమం ఈరోజు రెండు రాష్ట్రాలకి ఒక పరిచయ వేదికగా ఈ దైవ సన్నిధానంలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే తెలియని వాళ్ళు లేరు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం నిత్యము నిరంతరము అవిశ్రాంతంగా 21 సంవత్సరాలు ధర్మ పోరాటం చేసిన ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం ఆస్తులు పంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అధికారులతో సంబంధాలు పెట్టుకుని పీఠాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ధర్మ పోరాటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. హిందూ దేవాలయాలు కానీ, దేవాలయాల యొక్క భూములు కానీ, ఎటువంటి వాటి గురించి అయినా మొట్టమొదటి ఎలుగెత్తి మాట్లాడే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. అలాంటి విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తే నాకు నిన్న మొన్నటి వరకు పి సుబ్బిరామరెడ్డి గారు ఎంతో చేయూతనిచ్చి ఈరోజు సినిమా పరిశ్రమ అంతా కూడా పరిచయం అయింది అంటే సుబ్బిరామరెడ్డి గారే. సుబ్బిరామరెడ్డి గారు నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి అని ఇష్టపడడు. ఒకవేళ నేను రాలేకపోతే ఆ ఇన్విటేషన్లో స్వామివారి ఫోటో అయినా ఉండాలని ఒక ఆత్మీయమైన ప్రేమ ఉన్న వ్యక్తి మా సుబ్బిరామరెడ్డి. అటువంటి సుబ్బిరామరెడ్డి గారు అవ్వచ్చు, మోహన్ బాబు గారు అవ్వచ్చు, పరుచూరు గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవ్వచ్చు, ఈ వేదిక సాక్షిగా ఇద్దరు మోహన్ బాబు గారు చెప్పారు 108 పాలిత ప్రాంతాలు శారదాపీఠానికి ఉన్నాయని. అది నిజం. అవే కాకుండా ఋషికేశు, శ్రీశైలం, తిరుపతి, కాశీ, తిరువన్నామలై చాలా చోట్ల ప్రత్యేకమైన పీఠాలు మా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ చూసుకునే ఒక వ్యక్తి ఉండాలి, గురు పరంపర నిలబెట్టాలి, గురు సంప్రదాయాన్ని కాపాడాలి, ట్రెడిషన్ ఉంటేనే అది పీఠం అవుతుంది, ట్రెడిషన్ లేకపోతే బైరాగి మఠం అవుతుంది. ట్రెడిషన్ కాపాడటం అనేది ఆదిశంకరాచార్య వారి యొక్క సంప్రదాయం. అది 2000 సంవత్సరాల నుంచి శృంగేరి, కంచి ఇత్యాది పీఠాలు పరంపర కొనసాగుతూ ఈ భారతదేశం 4 మూలలా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కారణమైంది అంటే అది ఆదిశంకరాచార్య వారు పెట్టిన భిక్ష మాత్రమే. అటువంటి పీఠాల్లో ఉపపీఠంగా విశాఖ శ్రీ శారదాపీఠం
ఒక గంగా ప్రవాహంలా ఇది నిత్యం నిరంతరం ఆధ్యాత్మిక ప్రచారానికి పూర్తిగా నడుం బిగిస్తే దానిని నిలబెట్టడానికి కోసం ఆదిశంకరాచార్య వారి యొక్క దృక్పథాన్ని నిలబెట్టడానికి నా తర్వాత 5వ పీఠాధిపతి బోధానందేంద్ర, సచ్చిదానందేంద్ర, అద్వైతానందేంద్ర, అలాగే మా పేరు స్వరూపానందేంద్ర అయితే వారు స్వాత్మానందేంద్ర సరస్వతిగా యావత్తు భారతదేశానికి ఉత్తరాధికారిగా మా తర్వాత పూర్తి స్థాయిలో పీఠాధిపతిగా ఆయన అవ్వడానికి అన్ని రకాలు తపస్సులు, శాస్త్రాలు, వేదాంతము, తర్కము, వ్యాకరణము, ఈరోజు ఏదైనా ఒక విషయాన్ని కూలంకుషంగా శాస్త్ర విషయం చర్చించి జవాబు చెప్పాలి అంటే విశాఖ శ్రీ శారదాపీఠం మాత్రమే అని చెప్పడానికి స్వాత్మానందేంద్ర ఒక సరస్వతి పుత్రుడిగా ఈ జాతికి ఈరోజు ఇంతమంది సాక్షిగా అంకితం చేస్తున్నాం. విజయవాడ కరకట్ట కృష్ణానది ఒడ్డున చాలా అత్యద్భుతంగా జరిగింది. తెలుగునాట రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వచ్చి కని విని ఎరిగినట్లు, ఏ వ్యవస్థలకి, ఏ పీఠాలకి, ఏ మఠాలకి జరగనట్లు చాలా 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 అత్యద్భుతంగా జరిపించాం. ఆ రకంగానే నిన్న కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాన్ని తెలంగాణ పరిచయ వేదికని ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఇక్కడున్న ట్రస్ట్ వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. ఇది విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఈ స్థానం నుంచే జరుగుతుంది. ఎందువల్లంటే ఈ పరిచయ వేదిక ఆఖరి వేదిక ఏది అంటే ఫిలిం నగర్ దైవ సన్నిధానం మాత్రమే. ఈరోజు బాలస్వామి ఇక్కడి నుంచి గంగా అమ్మవారు దర్శనము, అక్కడ 3 నెలలు చాతుర్మాస నిమిత్తము మాతో పాటు ఉండడానికి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ తెలంగాణలో ఉన్న దైవ సన్నిధానం, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న సభ్యులు, భక్తులు, అభిమానులు అందరి సాక్షిగా ఈరోజు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నారు. మేము కూడా 4వ తారీఖు బయలుదేరుతున్నాం. కేదారు, బదరి, గంగోత్రి, యమునోత్రి 4 ప్రాంతాల్లో 15 రోజులు ఎవరు శిష్యులు లేకుండా ఇద్దరు స్వాములు ఒక తపస్సు చేయాలి, ఆ మంచు కొండల్లోనే అన్ని రోజులు గడపాలి, తర్వాత 16వ తారీఖు నుంచి చాతుర్మాసి దీక్ష చెయ్యాలి అనే దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరదాం అనుకుంటున్నాం. అది చాలా అవసరం. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఆస్తులు కూడగట్టుకున్న పీఠం కాదు ఇది. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే తపోపీఠం, తపస్సే పరమావధి. అద్వైత వేదాంతంలో ఎవరూ కొట్టలేనంత గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్న ఏకైక పీఠం మా విశాఖ శ్రీ శారదాపీఠం. అటువంటి విశాఖ శ్రీ శారదాపీఠం ఈరోజు ఇంత అత్యద్భుతంగా మోహన్ బాబు గారు, కమిటీ వారు, పరుచూరి వారు, కమిటీ వారు అందరూ కూడా, అలాగే ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాంత్ దంపతులు, వీరందరూ వచ్చారు. సుబ్బిరామిరెడ్డి గారు, చిరంజీవి భార్య గారు వచ్చారు. సుబ్బిరామిరెడ్డి గారు చాలా ఆయన పెద్దవారుగా ఉండి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిపించారు. చిరంజీవి గారు భార్య ట్రస్టీ మెంబరు వారు చాముండేశ్వరనాథు, అందరికీ పేరు పేరున మీ అందరినీ రాజశ్యామలా స్వరూప శ్రీ శారదా అమ్మవారు పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఇంత గొప్ప అద్భుతమైన క్షేత్రం 2 జిల్లాల్లో అంటే సికింద్రాబాదు, హైదరాబాదు ఈ రెండే కాకుండా యావత్తు భారతదేశంలో ఇటువంటి అత్యద్భుతమైన శిల్పకళతో కూడుకున్న దేవాలయం, ఇంత అద్భుతంగా ధూపదీప కైంకర్యాదులతో కూడుకున్న దేవాలయం ఏదైనా ఉందంటే మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటే తొందరగా తీరే ఏకైక దేవాలయం ఏంటంటే మా ఫిలిం నగర్ దైవ సన్నిధానం.
అటువంటి దివ్యమైన ఈ క్షేత్రంలో ఈరోజు మా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని సినిమా పరిశ్రమ అందరికీ పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడ నుంచి హిమాలయాలు బయలుదేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నారాయణ. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్.